ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు అటువంటి పరిస్థితులు వచ్చి ఉన్నారేమో, దేవాను వాగ్దానం ఇచ్చావు, దేవాను ఇది చేస్తానన్నావు, అది చేస్తానన్నావు, నాకైతే ఏం కనపడట్లేదయ్యా. వాగ్దానమేమో ఇక్కడుంది, వాగ్దానమేమో అక్కడుంది, నా జీవితమేమో ఇక్కడుంది, నేను ఎప్పుడు అక్కడికి చేరుతానయ్యా అని అనుకుంటున్నారేమో. ఈరోజు మేము ఈ సేవ సజీవ సాక్ష్యం అండి, ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు భూమి ఆకాశాలు గతించినా గతించిపోతాయి, కానీ ఆయన మాట మాత్రము గతించనే గతించి